హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ కీర్తి ఈరోజు మన ఛానల్లో ఆలూ కుర్కురే చేసేద్దామని వచ్చేసాను మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఆలు కుర్కురేకి తయారు చేసే విధానం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి దాంట్లో ఆలుని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి వాటర్ తీసేసి ఆలు పీసెస్ అన్నిటిని మనం బౌల్లోకి యాడ్ చేస్తున్నాము ఇలా అన్నిటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి వాటర్ లేకుండా వేసుకోవాలి వాటర్ ఉన్నట్టయితే ఆయిల్లో పేలుతాయి ఇలా కుర్ేస్ లాగా కట్ చేసుకుంటే మనకు చూడ్డానికి బాగుంటాయి దీంట్లో ఇప్పుడు మనకు కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ మైదా హాఫ్ కేజీ ఆలూకి టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేయాలి దీంట్లోనే రుచికి సరిపడ సాల్ట్ కారం ధనియా జీరా పౌడర్ మసాలా పౌడర్ కావాలంటే ఈ ప్లేస్లో మీరు యాడ్ చేసుకోవచ్చు లైట్గా పసుపు యాడ్ చేస్తున్నాను కలర్ రావడం కోసం ఫుడ్ కలర్ ఆప్షనల్ మీకు కలర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేను వీడియో కోసం కలర్ యాడ్ చేశాను ఫుడ్ కలర్ వద్దంటే అవాయిడ్ చేసుకోవచ్చు ఆరెంజ్ ఫుడ్ కలర్ యూజ్ చేశాను నేను బయట కొన్నట్టే రావడం కోసం వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా చేతే బాగా మిక్స్ చేసుకోవాలి పీసెస్ కట్ కాకుండా మిక్స్ చేసుకోవండి వాటర్ కలపకుండా మిక్స్ చేసుకోవాలి అప్పుడు మనకి కుర్కురేస్ బాగా వస్తాయి స్టోర్ ఉంటాయి ఇవి ఇన్స్టాంట్ స్నాక్స్గా ఈవినింగ్ కిడ్స్కి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ ఈ ఫ్లోర్ మిగిలిపోతుంది కదా లాస్ట్లో దీన్ని చల్లించుకోవాలి ఈ పీసెస్ అన్నిటినీ నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఫ్లోర్ అనేది ఆయిల్లో పడితే ఆయిల్ మొత్తం కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి మనం పీసెస్ వరకే సపరేట్ చేసుకుంటున్నాము ఆలు పీసెస్ అన్నిటినీ వేసేసాను ఇప్పుడు దాంట్లో ఉన్న ఫ్లోర్ మొత్తం వచ్చేస్తుంది ఇలా డ్రైగా ఉన్నప్పుడు మనం వేయించుకోవాలి ఇంకా మన ఛానల్లో ఆలు పకోడీ ఆలు మంచూరియా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఫస్ట్ ఇలా జల్లించుకుంటే ఫ్లోర్ మొత్తం కిందకు వచ్చేసింది మన పిండి మొత్తం ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా పీసెస్కి మొత్తం ఫ్లోర్ పట్టింది కదా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వాలి బాగా హీట్ అయితేనే బాగుంటుంది హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అన్నీ ఒకేసారి వేసేస్తే దగ్గరికి అయిపోతాయి ఇలా అన్నిటిని ఆయిల్లో వేసి రెండు వైపులా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇవి వేగడానికి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం పడుతుంది మీకు ఏదైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మేము మనీ ట్యాగ్ చేసి రెసిపీ చేసి పెడతాను వీటిని ఒక త్రీ మినిట్స్ అయినాక సెకండ్ వైపు ట్రైన్ చేసుకుందాం మొత్తం మంచి కలర్ వచ్చాయి కదా చూస్తుంటేనే తినాలనిపించేస్తున్నాయి కదా ఇలా మొత్తాన్ని ఫ్రై చేసుకొని మనకి మంచిగా వేయించుకోవాలి ఫుడ్ కలర్ వద్దన్న వాళ్ళు ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ కావాల్సిన వాళ్ళు వేసుకోండి ఇలా రెండు వైపులా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం పడుతుంది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను సర్వ్ చేసుకోవడానికి చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ ఆలు కుర్కురే రెడీ అయిపోయింది ఇది ఈవినింగ్ స్నాక్గా పెడితే చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది జస్ట్ మనకి రైస్ ఫ్లోర్ ఉంటే సరిపోతుంది కార్న్ ఫ్లోర్ అయినా వాడుకోవచ్చు రైస్ ఫ్లోర్ అయినా వాడుకోవచ్చు మైదా ఉంటే సరిపోతుంది ఇంట్లో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు బయట తినాలంటే ఇదే మనకి చాలా కాస్ట్ అయిపోతుంది అదే ఇంట్లో రెడీ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి